హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 18 పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం. ఎంతో పవిత్రమైన శక్తివంతమైన మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం ఈరోజు. ఈరోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మనలో చాలామంది ఈ గ్రహ సంచారం బాగోలేదని, తలరాత బాగోలేదని, ఏ పనిపై ఇంట్రెస్ట్ రావడం లేదని, అన్నింటిలో నష్టాలు ఎదుర్కొంటున్నామని బాధపడుతూ ఉంటారు. మా చుట్టుప్రక్కల వారు అందరూ బాగున్నారు, కానీ మేం మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నామని అనుకుంటూ తమలో తాము మదన పడిపోతూ ఉంటారు. మీ జీవితంలో ఆనందం ప్రవేశించాలంటే మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు వేప చెట్టు దగ్గర ఈ పని చేయాలి. ఈ పని చేసిన తర్వాత 2 నిమిషాలు మీరు మీ దరిద్రాల నుండి బయటపడగలుగుతారు. 2 నిమిషాల్లో మీకు ఉన్న అశాంతి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడివేయాలంటే 2 లవంగాలు. ముందు మీరు 2 లవంగాలు తీసుకొని ఆ 2 లవంగాలు చేతిలో పట్టుకొని మీకు ఉన్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి, మీరు ఎవరి వలనైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే వారి గురించి, వ్యాపారం ఉద్యోగం మీ సమస్యల గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలను దిష్టి తీసుకొని తర్వాత వాటిని మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి. ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు. లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. లవంగాలతో పరిహారం చేయటం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగిస్తాయి. అంతేకాదు, ఇంట్లో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు. పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. లవంగాలతో చంద్రగ్రహణం రోజు ఈ పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూజ గదిలో లవంగాలు ఉంచడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు. అంటే వారంలో ఒకసారి కానీ పౌర్ణమి అమావాస్య తిథుల్లో పూజ గదిలో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఇలా లవంగాలు వేసి మీరు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఇలా చాలా రకాల పరిహారాల్లో లవంగాలతో పరిహారాలు చేసుకోవచ్చు. 2 లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా 2 నిమిషాల్లో తొలగిపోతాయి. లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యపరంగా, పరిహారాల పరంగా లవంగాలు మనకు చాలా మేలు చేస్తాయి. లవంగాలు మసాలాల్లో ఒక ముఖ్య పదార్థం. ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి. వీటిని తినటం వలన చాలా లాభాలు ఉన్నాయి. లవంగాలు తినటం వలన బరువు తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తాయి. లవంగాలు తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం వంటి నొప్పులు, కడుపు నొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి. లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వలన నోటుపోతలు, దంతాల వాపు, చిగుళ్ళ వాపు వంటి చిగుళ్ళ సంబంధిత పరిష్కారాలకి లవంగాలు సహాయపడతాయి. లవంగాలు బ్లడ్ ప్యూరిఫై చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన రక్తాన్ని శుద్ధి చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మరియు అనేక పోషకాలు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ నిరోధక లక్షణం కూడా లవంగాలకు ఉంది. ఇవి క్యాన్సర్తో పోరాటంలో హెల్ప్ చేస్తాయి. ఇందులోని పోషకాలు క్యాన్సర్ అభివృద్ధిని అడ్డుకుని మేలు చేస్తాయి. కడుపులో అల్సర్స్తో బాధపడేవారు కూడా లవంగాలు తీసుకోవటం మంచిది. అలానే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను, దరిద్రాలను దూరం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు వేప చెట్టు మొదట్లో 2 లవంగాలను పడివేయండి. ఇలా పడివేసి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాలని వదిలించుకోండి. ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.